ప్రతి ఒక్కరూ తమ అధినేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని నాయకులంతా ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదినం ఆయన ఈ రోజు ఇక్కడ జరుపుకోవటం ప్రకాశం జిల్లా వాసుల అదృష్టంగా భావిస్తూ ప్రజల మధ్య ఉండి ఇక్కడే జరుపుకుని వారు ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్లు జీవించాలని, ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఆలోచనలు, ఆయన నాయకత్వం, ఆయన అభివృద్ధి ఫలాలు అందుకుంటానికి రాత్రి చూసాం గిద్దల నుంచి మార్కాపురం వెరగొండ పడిన దాకా ప్రజలందరూ కూడా వారి నాయకత్వం చూస్తున్నారు. మరి ఒకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆరా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మా ప్రకాశం జిల్లాలో జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. కనీవిని ఎరిగిన రీతిలో జిల్లా ఇన్ఛార్జీలు గాని, ఎమ్మెల్యేలు గాని అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి అందరం కూడా కలిసిమెలిసి పనిచేయడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ఉత్సాహంతో ఇదే కన్నుల పండుగ వాతావరణంలో 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము ఇదే ఉత్సాహంతో పనిచేసి ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కూడా ఒకరికొకరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ దేవుని ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా జాతీయ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వరులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు వెనకబడిన ప్రాంతమైన వెనకబడిన జిల్లా అయినటువంటి మార్కాపురంలో జరుపుకోవటం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరియు ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా మా పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక మంచి పండగ వాతావరణంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై జనాలంతా విసుగెత్తిపోయిన సందర్భంగా కూడా జనాలు కూడా తండోపు తండాలుగా వస్తూ ఉన్నారు. మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఒక మంచి ప్రాంగణంలో ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని భావిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదినోత్సవ వేడుకల్ని మా ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరుగుతూ చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము నాయకులందరం కూడా విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదట చిన్నపిల్లలతో, తర్వాత మహిళలతో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మంచి జరగాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరాలని 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి ఆయన చంద్రబాబు నాయుడు గారే అండ 2019లో బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి మోసం చేశారని చెప్పి పశ్చాత్తాపడుతున్నారు. ఎప్పుడు 2024 ఎన్నికలు వస్తాయా, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఎదురొస్తున్నారు. ఆయన నిండు 100 ఏళ్లు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఆయన ఆరోగ్యం చాలా ముఖ్యం. అదేవిధంగా అందరు ఆయుష్ పోసుకొని నిండు 100 ఏళ్లు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఉంటారని ఆశిస్తూ వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చాం. వారు ఇటువంటి మరెన్నో జన్మదిన జరుపుకోవాలని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు ఆయన ప్రకాశం జిల్లాలో ఉండటం మా అందరి అదృష్టం. ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, అందరి తరఫున కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదిన సందర్భంగా మార్కాపురంలో మేము గుంటూరు నుంచి నాతో సహచర కార్యకర్తలందరూ వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాం. అశేష ప్రజావాహిని వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉంటేనే అభివృద్ధి, మేము బాగా బతకగలమని ప్రతి పేదవాడు అనుకుంటున్న సమయంలో ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. రానున్న కాలంలో దేవదేవుడు ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యులకు ఉండి మరింత పేదలకు చేరువుగా సేవ చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ప్రీతమ నేత, స్వర్ణాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని, ఈ రాక్షస పాలన పోవాలని చెప్పేసి చంద్రుడి పాలన రావాలని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మళ్ళా వచ్చే జన్మదిన వేడుకలు ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి చేసుకోవాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన సీఎంగా కావాలని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మా ప్రీతమ నాయకులు, నారా చంద్రబాబు నాయుడు గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు. నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యంతో ఈ
రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి గట్టి పునాది వేసి భావితరాలకి ఒక మంచి రాజధానితో పాటు ఒక మంచి రాష్ట్రాన్ని సమకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు మా మార్కావర్ పట్టణంలో జరుపుకోవడం మా ప్రాంత మా డివిజన్ ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. మా ప్రజలందరికీ కూడా ఒక ఆశ ఉంది, కుడుముస్తే పండుగ చేసుకునేటువంటి ప్రజలు ఉన్నటువంటి మా ప్రాంతంలో మా నాయకుడు ఈరోజు మా ప్రాంతానికి వచ్చాడు. మా ప్రాంతంలో మా నాయకులకు ఒక స్పష్టమైనటువంటి మంచి హామీ ఇచ్చి మమ్మల్ని అందరిని ఆదుకుంటాడు అనేటువంటి భరోసాతోటి ఈ ప్రాంతంలో ప్రజలు గత వారం రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి మాకు ఇది ఒక అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. బాబు గారు ఇక్కడికి రావటం ఇవాళ రోజు ఏప్రిల్ 20వ తేదీ ఇక్కడ మీటింగ్ రావటం, ఇట్ సో హ్యాపెన్స్ కోయిన్సిడెంటల్గా ఆయన బర్త్డే కూడా ఇవాళ రావటం అనేది మా అందరికి కూడా చాలా ఆనందదాయకం. మేము అనుకుంటుంది ఏంటంటే ఆయనకు కూడా, ఎందుకంటే ఆయన కూడా ప్రకాశం జిల్లా అంటే చాలా అభిమానంగా ఉంటారు. ప్రకాశం జిల్లాకి ఎప్పుడు కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన సాయశక్తిలో జరిపే మనిషి. అట్ ద సేమ్ టైం ప్రకాశం జిల్లా కూడా ఆయనకు పూర్తి స్థాయి సపోర్ట్ ఇస్తుంది. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా తెలుగు ప్రజలందరూ మెచ్చిన నేత, భారతదేశం మెచ్చిన నేత, భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుల్లో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. వారికి 73వ సంవత్సరం జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలి.